నమస్కారం, ఎన్సీ న్యూస్కు స్వాగతం. వార్తల్లోకి వెలుముందుగా హెడ్లైన్స్. వేల్పూర్ కమ్మర్పల్లి మండలాల నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ల ప్రమాణ స్వీకారం. కొత్త పాలక వర్గంతో ప్రమాణ స్వీకారం చేయించిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ప్రజావాణిలో ఫిర్యాదుల పరంపర. 84 ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సత్వర పరిష్కారం కోసం కృషి చేయాలని అధికారులకు ఆదేశాలు. ఆర్ము డివిజన్ వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. 5వ రోజు లలిత త్రిపుర సుందరి దేవికి విశిష్ట పూజలు. గ్రామాల్లో గల్లీ గల్లీలో బతుకమ్మ వేడుకలు, అలిగిన బతుకమ్మతో సంబరాలు. సోమవారం సందర్భంగా సిద్ధుల గుట్టపై పెరిగిన భక్తుల తాకిడి, శివాలయంలో విశిష్ట పూజలు. కాంగ్రెస్ పార్టీలో 10 సంవత్సరాల పాటు పనిచేసి పార్టీ గెలుపు కోసం కృషి చేసిన ఏ ఒక్క నాయకుడిని పార్టీ వదులుకోదని, వారికి మంచి పదవులు కూడా ఇచ్చి గుండెల్లో పెట్టుకుంటామని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పెరికిట్లో గల తిరుమల గార్డెన్లో వేల్పూర్ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మార్కెట్ కమిటీ చైర్మన్గా కొత్తింటి ముత్యంరెడ్డి, వైస్ చైర్మన్గా గడ్డం నర్సారెడ్డి డైరెక్టర్లను ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యంరెడ్డి మాట్లాడుతూ తనను గుర్తించి పార్టీ కోసం పనిచేసిన తనకు మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమించడం పార్టీకి ఎల్లవేళగా రుణపడి ఉంటానని, అలాగే మార్కెట్ కమిటీ అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తానని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మరియు అనిల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం 10 సంవత్సరాలు వెన్నంటే ఉండి పనిచేసి పార్టీ అధికారంలోకి రావడానికి ప్రయత్నించిన ప్రతి కార్యకర్తను ప్రభుత్వం గుర్తిస్తుందని, అలాగే వారికే పదవులు కూడా కట్టి పెట్టడం జరిగిందన్నారు. పోలీస్ శాఖ అధికారులు సైతం అప్రమత్తంగా ఉంటూ యువత గంజాయి బాటలో నడవకుండా సన్మార్గంలో నడిచే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి సునీల్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు మాలాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ హందాన్, వేల్పూర్ మరియు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. సొంత మండల కేంద్రమే కాదు, మెంటో అంటే గుంటగాలి గ్రామం. నా సాగర్ గ్రామంలో ఎన్ని ఓట్లు వేసిందో అంతకన్నా ఎక్కువ ఓట్లు వేసినటువంటి మెంటో గ్రామానికి ఒక అవకాశం రావడం చాలా సంతోషంగా. రైతుల పక్షపాత పార్టీ గతంలో చరిత్ర చూసుకున్నట్టయితే ఏకకాలంలో చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీని ఉచితంగా కలిపించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మార్కెట్ కమిషన్ తీసుకుంటారు, రైతుల నుంచి తీసుకున్నటువంటి ఏదైతే ధాన్యాన్ని పర్సనల్ కొనుగోలు చేసినటువంటి దాన్ని డబ్బులు ఏమంటే 2% కట్ చేస్తారు సార్. ఆ 2% లేకుండా పంట కొనుగోలు కాదని డబ్బులని కూడా అంటే రైతుకు ఎలాంటి ప్రతిగా లేకుండా ఇప్పించేటట్లుగా మీరు కృషి చేయాలని చెప్పేసి విద్యార్థి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పెట్టడం అవసరం లేదు. ఎన్ని కష్టాలు పడ్డం 15, ఎన్ని ఆస్తులు అమ్ముకున్నాం, మా కష్టానికి తమ కదా ఇలా బాధ నియోజకవర్గంలో 64,000 వచ్చి వచ్చి
ఎప్పుడైనా కానీ గౌరవం కానీ మర్యాద కానీ పరిస్థితి రేపు తెలుసుకొని మనం పద్ధతిగా మాట్లాడితే గౌరవం ఇస్తారు మర్యాద. ఒకవేళ గౌరవం మర్యాద ఇవ్వకుండా అహంకారంతో మాట్లాడితే ఇక్కడ ఉన్న ఎవరు కూడా ఉండదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గురించి మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదని వేదికగా చెప్పేస్తున్నాం. ఈ రెండు మూడు సంవత్సరాల వరకు నీ భూమి నాకు నా భూమి నీకు రైతులు కొన్ని భూములు ఉన్నాయి. వీళ్ళు ఆ భూముల ఇళ్ళ పేరు మీద చేసుకోవడానికి తండ్రి అని తెచ్చి ఆ తండ్రిలో ఇల్లు మీద ఎన్నో ఇబ్బందులు పెట్టారు. నేను అడుగుతా ఉన్నాను మనం అందరం రైతులు తండ్రిలో కేవలం మనకి తెచ్చిన పాత డిస్ట్రిక్ట్ అన్ని డిస్ట్రిక్ట్ చేశాం పట్టణం చేశాం 51,000 అప్లికేషన్ దరఖాస్తులు వస్తే కేవలం 1,000 తక్కువ పరిశీలించాం. కనీసం 4 సార్లు అధ్యక్షులతో మాట్లాడాం. ఈ విధంగా ఒక్కటి మీ అందరికీ తెల్ల పేపర్ మీద రాసుకున్నాం సాధారణ పేపర్ మీద దాని ఒకటే పెండింగ్ ఉంది. దాన్ని కూడా అసెంబ్లీలో డిస్కషన్ చేసి అది కూడా అయిపోతుంది. వ్యవస్థని మంచి ఉన్న వ్యవస్థని నా స్వాధికారం కొరకు ఉపయోగించుకొని ఇప్పుడు మళ్ళీ మనం చేస్తా ఉంటే ఏమి మునిగిపోయింది వాళ్ళకి దొరుకుతామని అంటాం. మీరు ఎక్కడొక డాక్టర్ని పెట్టక ఈ దగ్గర మొన్న జూనియర్ కాలేజీ పోయినప్పుడు 20 కాలేజీలు ఇచ్చి ఒక్క లెక్చరర్ని కూడా అపాయింట్మెంట్ చేయాలి అంటే మనకి చూపించాలి. మేము ఇన్ని ఇచ్చినాము ఇన్ని ఇచ్చినాము ఎందుకు మన పిల్లలు చదివిస్తా ఉన్నాం ఎందుకు కాలేజీలో అవుతున్నాం చదివించడమే లేకుండా. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజగాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 84 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ అంకిత్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ఆవరణలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, సీనియర్ నాయకులు లోకభూపతిరెడ్డి, స్టేట్ కౌన్సిలర్ మెంబర్ విజయభారతి ముఖ్య అతిథులుగా హాజరై బతుకమ్మ పూజ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళలతో కలిసి సీనియర్ నాయకులు భూపతిరెడ్డి, స్టేట్ కౌన్సిల్ మెంబర్ విజయభారతి బతుకమ్మ ఆటను ఉత్సాహంగా ఆడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ మహిళల పండుగ అని 9 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మహిళా నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతి గాంచిన నవనాథ సిద్ధుల గుట్టపై సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుండే భక్తులు ఆలయంలో బారులు తీరి మహాశివుణ్ణి దర్శించుకున్నారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ, రామాలయం నుండి కోనేరు వరకు భజన కార్యక్రమాలతో కన్నుల పండుగ కొనసాగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సోమవారం సిద్ధుల గుట్టపైకి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, సేవా సమితి సభ్యులు, భజన మండలి సభ్యులు, భక్తులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలో పవర్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గామాత మండపంలో కౌమారి పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
9 మంది చిన్నారులకు భారత్ గ్యాస్ మేనేజర్ సుమన్ దంపతులు నూతన పట్టు వస్త్రాలు అందించి పాదపూజ చేశారు. కౌమరి పూజ అనంతరం కాలనీవాసులు చిన్నారుల ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా యూ సభ్యులు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం పవర్ యూత్ ఆధ్వర్యంలో దేవి శరణారతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూ సభ్యులు కాలనీవాసులు తదితరులున్నారు. క్షత్రియ కళాశాలలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలైన బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని క్షత్రియ కళాశాలలో చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్, దేవేందర్, లక్ష్మీనారాయణ అన్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గల క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో కళాశాల ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు రంగురంగుల పూలతో పెరిచిన బతుకమ్మ చుట్టూ నృత్యాలు చేస్తూ బతుకమ్మ పాటలు పాడుతూ సంబరంగా వేడుకలు చేశారు. ఈ సందర్భంగా క్షత్రియ కళాశాలల చైర్మన్ మరియు డైరెక్టర్లు మాట్లాడుతూ, ప్రతి పండుగను తమ కళాశాలలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టిన పేరైన బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించామని, ఎంతో ఉత్సాహంగా కళాశాల విద్యార్థులు పాల్గొనడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు తదితరులున్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో ప్రతిష్ఠించిన దేవి మండపాల వద్ద నిత్యం ప్రత్యేక పూజలు, యజ్ఞ హోమాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పట్టణంలో ప్రతిష్ఠించిన వివిధ దేవీ మండపాల్లో సామూహిక కుంకుమార్చనలు, యజ్ఞ హోమాలు, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని, 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు, యజ్ఞ హోమాలు, హారతి, దాండియా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, మహిళలు, భక్తులు తదితరులున్నారు. కూడా అంగరంగ వైభవంగా అమ్మవారి దగ్గర విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈ సంవత్సర కాలంలో యువత అంతా కూడా ఉత్సాహవంతంగా స్వయంగా కూడా ఇక్కడ అమ్మవారి దగ్గర అలంకరణ చేయడం జరిగింది. దానితో పాటు ఈరోజు అన్నపూర్ణాదేవి యొక్క స్వరూపంలో అమ్మవారికి అంతా కూడా శాకాంబరిగా కూరగాయల యొక్క అలంకరణ చేయడం జరిగింది. అంతేకాకుండా వచ్చేటువంటి చిన్న వయసులోటువంటి పిల్లల నుండి పడితే పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళంతా కూడా ప్రతిరోజు కూడా పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. ఇటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా అమ్మవారి శరన్నవరాత్రి తరఫున అమ్మవారి యొక్క ఆశీస్సులు అందజేస్తున్నాం. 14వ సంవత్సరం కూడా ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి యూత్ వాళ్ళకు మరియు మిగతా వాళ్ళందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుతూ శుభంభావం. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ను, ఆర్మూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మోత్కూరి లింగాగౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా లింగాగౌడ్ మాట్లాడుతూ, బీసీలందరూ ఏకతాటిపై రావాలని, బీసీల ఎదుగుదల ఎంతో ముఖ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్ గౌడ్, ప్రధాన కార్యదర్శి భిక్షపతి గౌడ్, ఉపాధ్యక్షులు శ్రీహరి గౌడ్, హౌసింగ్ బోర్డు కాలనీవాసులు మోహన్ దాస్, పుష్పాకర్ రావు, ప్రకాష్, భోజాగౌడ్ తదితరులున్నారు. ఆర్మూర్ మండలంలోని రాంపూర్ గ్రామంలో రాంపూర్ బ్రదర్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత వద్ద కుంకుమార్చన, గాజుల పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రదర్స్ యూ సభ్యులు మాట్లాడుతూ, గత 14 సంవత్సరాలుగా అమ్మవారిని ప్రతిష్ఠించి శరన్నవరాత్రి ఉత్సవాలలో మాలాధారణ చేసుకుని విశిష్ట పూజలు అందిస్తున్నామని చెప్పారు. అలాగే నవరాత్రి పూజల్లో భాగంగా నేడు అమ్మవారి వద్ద కుంకుమార్చన, గాజుల పూజ చేశామని, భక్తి శ్రద్ధలతో గ్రామస్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాంపూర్, మిర్దపల్లి గ్రామస్తులు, మహిళలు తదితరులున్నారు. బాల్కొండ నియోజకవర్గంకు 2 మార్కెట్ కమిటీ చైర్మన్లు ప్రభుత్వం ఇచ్చి కార్యకర్తలను దగ్గరకు చేర్చుకుందని, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రయత్నించిన ప్రతి వారిని ఆదరిస్తుందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మరిపల్లి మండల కేంద్రంలో గల ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్, మినరల్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం నూతన చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన పాలెపు నర్సయ్య మరియు వైస్ చైర్మన్ సుంకెట బుచ్చెన్నలు మాట్లాడుతూ, ఒక రైతును మార్కెట్ కమిటీ చైర్మన్గా కాంగ్రెస్ ప్రభుత్వం చేసి పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించి తనకు ఇంత పెద్ద పదవి బాధ్యతలు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని, రైతులకు అన్ని విధాలుగా న్యాయం చేసే విధంగా పనిచేస్తానని మంత్రి సుదర్శన్ రెడ్డికి పాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ఎల్లవేళలా రుణపడి ఉంటారని చెప్పారు. అనంతరం సుదర్శన్ రెడ్డి మరియు అన్వేష్ రెడ్డి ఇరవత్రి అనిల్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తను గుర్తుంచుకొని పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు ఇచ్చి రైతులను సైతం గుర్తించి ఉన్నత పదవులు ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే రైతుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని విధాలుగా కృషి చేస్తున్నారని చెప్పారు. బాల్కొండ నియోజకవర్గంలో రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి జరగనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమరపల్లి మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. జగన్పల్లి మండలంలోని సికింద్రాపూర్ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత వద్ద విశిష్ట పూజలు, యజ్ఞ హోమాలు చేశారు. ఈ సందర్భంగా ఉదయం అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించి హోమ కార్యక్రమం నిర్వహించగా భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, యువకులు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం అమ్మవారిని ప్రతిష్ఠించి విశిష్ట పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు తదితరులున్నారు. దుర్గామాత వద్ద భక్తి శ్రద్ధలతో పూజ ఆచరించాలని, హిందూ ధర్మం ఎంతో గొప్పదని రమణ గురుస్వామి చెప్పారు. ఆలూరు మండలంలోని దేగం గ్రామంలో గర్జన యూత్ ఆధ్వర్యంలో దుర్గామాత వద్ద యూత్ సభ్యులు అమ్మవారికి అభిషేకం, మహాపూజ నిర్వహించారు. అనంతరం రమణ గురుస్వామి ఆధ్వర్యంలో ప్రవచనాలు మరియు అమ్మవారి విశిష్ట పూజలపై ఆయన మాట్లాడారు. హిందూ సాంప్రదాయంలో పుట్టినవారు ఎంతో గొప్పవారని చెప్పారు. అలాగే గ్రామాన ఏర్పాటు చేసిన అమ్మవారికి నిత్య పూజలు అందించి నిష్కల్మషంతో అమ్మవారిని కొలవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గర్జన సభ్యులు మహిపాల్ రెడ్డి, విజయ్ కుమార్, మల్లికార్జున్, చరణ్, నరేష్ తదితరులు ఉన్నారు. వందే గురు పదపద్మం అవాంగ్ బాలసవచనం రక్త సుఖ ప్రభావిస్తవ సత్యం త్రిపురం మహా. ఆర్మూర్ మండలంలోని గోవింద్పేట్ గ్రామంలో దేవి శరణవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఉత్సవాల్లో భాగంగా దుర్గాదేవి దీక్షాపరులు, అమ్మవారి పల్లకి సేవ గ్రామ ప్రధాన వీధుల గుండా ఘనంగా నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో అమ్మవారికి ఘనంగా స్వాగతం పలికారు. చిన్నారులు బతుకమ్మ ఆటలు ఆడుతూ దేవి పల్లకి సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దేవి భక్తులు తదితరులున్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. వేల్పూర్ కమ్మర్పల్లి మండలాల నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ల ప్రమాణ స్వీకారం. కొత్త పాలక వర్గంతో ప్రమాణ స్వీకారం చేయించిన బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ప్రజావాణిలో ఫిర్యాదుల పరంపర. 84 ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. సత్వర పరిష్కారం కోసం కృషి చేయాలని అధికారులకు ఆదేశాలు. ఆర్మ డివిజన్ వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. 5వ రోజు లలిత త్రిపుర సుందరి దేవికి విశిష్ట పూజలు. గ్రామాల్లో గల్లీ గల్లీలో బతుకమ్మ వేడుకలు. అలిగిన బతుకమ్మతో సంబరాలు. సోమవారం సందర్భంగా సిద్ధుల గుట్టపై పెరిగిన భక్తుల తాకిడి. శివాలయంలో విశిష్ట పూజలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.